చెప్పని చేయొద్దని ఎవరన్నారయ్యా బాబు చేయొద్దని ఎవరన్నారు ఎంపీలు అందరూ ఢిల్లీలో ఆల్రెడీ ఆమరణ నిరాహార దీక్షలో కూర్చున్నారు పో బంగారంగా పోయి కూర్చొని చెయ్యి వద్దని ఎవడన్నాడు చంద్రబాబు నాయుడు గారిని కూడా చెప్తా ఉన్నా తన ఎంపీలు పంపించయ్యా చేయించయ్యా నీ ఎంపీల చేత రాజీనామా చేయించయ్యా అని చెప్పి అదే బా చెప్పేది అదే నేను దట్స్ వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు సే అదే నీ పేరు ఏం పేరు అంటే అదే ఫని నేను చెప్పేది నువ్వు చెప్పి అడిగిన దానికి సమాధానం చెప్తాను ఇఫ్ పవన్ కళ్యాణ్ వాంట్స్ టు గో అండ్ డూ చేయమని చెప్పు వద్దని ఎవడంటా ఉన్నాడు ఎవడు చేసినా మంచిదే కదా ఇదే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి నువ్వు అడిగినా కాబట్టి నేను చెప్తా ఉన్నా నాలుగేళ్లగా ఇదే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఏ ధర్నాలు చేసినాడు అని అడుగుతా ఉన్నా ఏ దీక్షలు చేసినారని అడుగుతా ఉన్నా ఏ కార్యక్రమాలు చేసినారని అడుగుతా ఉన్నా నాలుగేళ్లగా ఢిల్లీకి ఢిల్లీలో ఏం ఒత్తిడి తీసుకొచ్చాడు అని అడుగుతా ఉన్నా నాలుగేళ్లగా ఈయన చేసింది ఏమిటో తెలుసా అప్పుడప్పుడు ఆరు నెలలకు ఒకసారి బయటకు వస్తాడు ఒక ట్వీట్ ఇస్తాడు లేదా ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతాడు లేదా ఒకవేళ చంద్రబాబు నాయుడు గారికి ఏదైనా అవసరం ఉంది అన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ ఇచ్చే విధంగా ఒకరోజు టూర్ పెట్టుకుంటాడు చంద్రబాబు నాయుడుకి మద్దతు తెలుపుతాడు మద్దతు వచ్చే విధంగా మాట్లాడతాడు ఆ తర్వాత కనిపించకుండా పోతాడు నాలుగేళ్లగా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని మనం చూసింది ఇంతకన్నా ఎక్కువ చూసినామా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిలో ఈయన సినిమాలో సినిమా తక్కువ ఇంటర్వెల్ ఎక్కువ మామూలుగా మనం సినిమాకు పోతాం ఇంటర్వెల్ 10 నిమిషాలు వస్తుంది సినిమా 2.5 గంట వస్తుంది కానీ ఈయన సినిమాలో ఇంటర్వెల్ 2.5 గంట సినిమా 10 నిమిషాలు ఈ నాలుగేళ్ల నుంచి మనం చూసింది ఇది ఈ మనిషి మాట్లాడే మాటలు బట్టి నువ్వు అడిగినా కాబట్టి నేను చెప్తా ఉన్నా 2014లో ఇదే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఇదే మేధావి 2014లో బాబుకు బీజేపీకి ఓటేయండి అని జతగట్టి సలహా ఇచ్చాడా లేదా రాష్ట్రాన్ని ముంచాడా లేదా రాష్ట్రాన్ని ముంచిన దాంట్లో ఈయన పాత్ర కూడా ఉందా లేదా ప్రత్యేక హోదానే కాదు చంద్రబాబు నాయుడు గారు చేసిన అనేక మోసాలు అనేక అన్యాయాలు అనేక అబద్ధాల్లో ఈయన కూడా భాగస్వామి కాకుండా పోతాడా ఊరు ఊరు తిరిగినాడు వీళ్ళ కోసం వీళ్ళకు ఓట్లు వేయండి అని చెప్పి ఇప్పుడేమంటా ఉన్నాడు ఇదే పవన్ కళ్యాణ్ గారు ఇదే మేధావి ఇప్పుడేమంటా ఉన్నాడు బాబు బీజేపీ ముంచేసినారు అని చెప్పి మనకే ఇవాళ చెప్తా ఉన్నాడు ఆ రోజు ఈయనే ఓట్లు వేయమని చెప్పి అడిగి రాష్ట్రాన్ని ముంచాడు ఈరోజు ఈయనే నాలుగేళ్ల తర్వాత అది కూడా ముందు కాదు ఇంకా ఎలక్షన్ దగ్గరకు వస్తూ ఉన్నాయనేసరికి నాలుగేళ్ల తర్వాత ఈయన ఇప్పుడు కొత్త పార్టీ పెట్టాడు కాబట్టి రాజకీయంగా ఈయన లాభపడడం కోసము ఉనికి కోసము ఇవాళ ఇదే మనిషి బీజేపీ చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని ముంచారు అని మనకు చెప్తా ఉన్నాడు ఇది ఈ మేధావి గారు ఇచ్చే సలహాలు ఇది ఈ మేధావి గారిలో ఉన్న సలహాల్లో ఉన్న డెప్త్ ఇదిగో ఇది బాగా చూడండి ఫోటో దీనికి బాధ్యుడు ఎవరు చంద్రబాబు నాయుడు గారి సంతకం కింద పైన ఫోటోలు ఎవరెవరు ఉన్నాయి ఈ పేపర్ ప్రతి ఇంటికి పోయింది ప్రతి ఇంటికి పోయింది ఈ పేపరు చంద్రబాబు నాయుడు సంతకం పెట్టినాడు ప్రతి ఇంటికి పోయింది ప్రతిరోజు క్యాంపెయిన్ చేసినాడు ప్రతి ఊరు తిరిగినారు టీవీలో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చినారు ఈ పేపర్లో ఉన్న అంశాలు ఏమిటి రైతు రుణాలు పూర్తిగా మాఫీ కావాలి అంటే బాబు కావాలి పొదుపు సంఘాలు లెక్క చేయాలి వాళ్ళు పూర్తి రుణాలు మాఫీ కావాలి అని అంటే బాబు రావాలి ప్రతి ఇంటికి ఉద్యోగం ఉపాధి ఇవ్వకపోతే 2000 రూపాయలు ప్రతి ఇంటికి నిరుద్యోగ వృత్తి ఇటువంటివన్నీ అనేకంగా పెట్టి ఈ మాదిరిగా చంద్రబాబు నాయుడు సంతకం పెట్టి ప్రతి ఇంటికి ప్యాంప్లెట్ పంపించి ఈ నలుగురు ఫోటోలు పెట్టి ఈరోజు కన్వీనియంట్గా నాలుగేళ్ల తర్వాత నాలుగేళ్ళు చేసింది ఏమీ లేదు ఇదే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు మార్చి 2, 2014న కేంద్ర క్యాబినెట్ అప్పుడు యూపీఏ క్యాబినెట్ తీర్మానం చేసిందని ప్లానింగ్ కమిషన్కు ఉత్తర్వులు జారీ చేసిందన్న సంగతి తెలీదా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 7 నెలల పాటు ప్లానింగ్ కమిషన్ ఉంది అన్న సంగతి తెలీదా
మరి ఆ 7 నెలల పాటు చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ప్లానింగ్ కమిషన్ కు కనీసం ఒక లేఖ రాయలేదని కనీసం ప్లానింగ్ కమిషన్ అడగలేదు అన్న సంగతి ఆయనకు తెలియదా మరి ఎందుకు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజే నిలదీయలేదు ఆ రోజే ఎందుకు చంద్రబాబు నాయుడు నుంచి బయటికి ఎందుకు రాలేదు పోనీ సెప్టెంబర్ అప్పుడు రాలా సెప్టెంబర్ 8 2016 న అరుణ్ జైట్లీ గారు స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు ఈయన ఒక స్టేట్మెంట్ ఇచ్చి గమనుడిపోయాడు ఆ తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ చేస్తూనే ఉన్నాడు మొన్నటి దాకా మననే కదా పార్ట్నర్‌షిప్ నుంచి బయటికి వచ్చింది మననే కదన్న పార్ట్నర్‌షిప్ నుంచి బయటికి వచ్చింది 2 వారాల కిందట బయటికి వచ్చినట్టు ఉన్నాడు అంతవరకు సపోర్ట్ చేస్తానే ఉన్నాడు కదా మరి అరుణ్ జైట్లీ గారు ఆ రోజు స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు అరుణ్ జైట్లీ గారి స్టేట్మెంట్ ను స్వాగతిస్తూ హోదాను నీరు గారుస్తా ఉన్న పరిస్థితి కనిపించినప్పుడు ఇనెందుకు చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా మాట్లాడలేదు ఎందుకు చంద్రబాబు నాయుడుకు వ్యతిరేకంగా ఈ రోజు మాట్లాడినట్టుగా ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు ఎందుకు చంద్రబాబు నాయుడు గారిని మద్దతు కొనసాగిస్తా పోయినాడు ఆ తర్వాత కూడా ఎన్నో సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడు అవసరమో అప్పుడు బయటికి వస్తాడు బయటికి వచ్చి చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా మాట్లాడతాడు లేకపోతే ఒక రోజు ప్రోగ్రామ్ పెట్టుకుంటాడు పోతాడు ఆ నెలకు ఒకసారి జరిగింది ఇదే కదా సో ఇటువంటి దానికి సమాధానం నేను చెప్పాలి అని అంటే ఇటువంటి మేధావులు అడిగేదానికి సమాధానాలు చెప్పాలి అని అంటే అడిగేదానికి ఆయనకన్నా బుద్ధి ఉండాలా చెప్పేదానికి నాకన్నా బుద్ధి ఉండాలా